हाय फ्रेंड्स वेलकम टू कृष्णा एप्टिट्यूड वीडियो केंद्र प्रभुत्वं लेटेस्ट जॉब नोटिफिकेशन मनम डिस्कस चेयबोतुन्नाम। मुंदुगा ई पोस्टुलन्नी कूडा सेंट्रल गवर्नमेंट योक्क पर्मनेंट पोस्टुलेनंडी, वीटिलो एलांटी कांट्राक्ट पोस्टुलु अनेवी लेवु। अदे विधंगा इवी ए डिपार्ट्मेंट की संबंधिंचिनिवी अंटे सेंट्रल पोल्यूशन कंट्रोल बोर्ड की संबंधिंचिन पोस्टुलु अन्नमाट इवन्नी। सो ఈ పోస్టులకి ఒక్కొక్క పోస్టుకి ఉన్న ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, వారి ఏజ్ లిమిట్ ఏంటి, వారికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ అనేది ఏంటి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. సీనియర్ టెక్నీషియన్. సో ఎవరైతే సీనియర్ టెక్నీషియన్ పోస్టుకి అప్లై చేయాలి అనుకుంటారో వారి ఏజ్ లిమిట్ అనేది 30 ఇయర్స్ లోపల ఉండాలండి. అదేవిధంగా వారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే వారికి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ కానీ లేదా డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ లేదా డిప్లొమా ఇన్ మెకానికల్ కానీ ఉండి ఉండాలి. అదేవిధంగా ఎవరైతే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో వారి ఏజ్ అనేది 18 to 25 ఇయర్స్ లోపు వారి ఏజ్ అనేది ఉండాలి అండి. అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే వారి ఎడ్యుకేషన్ అనేది ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. సో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో వారు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కి అప్లై చేసుకునే ఛాన్స్ ఉందన్నమాట. అదేవిధంగా వారికి టైపింగ్ స్కిల్ కూడా వచ్చి ఉండాలి. సో డేటా ఎంట్రీ ఆపరేటర్గా అప్లై చేయాలి అనుకుంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి టైపింగ్ స్కిల్ ఉన్నవారు ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఎలిజిబుల్. అదేవిధంగా జూనియర్ టెక్నీషియన్ పోస్ట్కి అప్లై చేయాలి అనుకుంటే వారి ఎడ్యుకేషన్ అనేది ఐటీఐ కంప్లీట్ అయి ఉండాలి. సో ఆ ఐటీఐ కూడా మెకానికల్ ట్రేడ్. సో ఎవరైతే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఐటీఐ అనేది మెకానికల్ ట్రేడ్లో కంప్లీట్ చేశారో వారు జూనియర్ టెక్నీషియన్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. వారి ఏజ్ వచ్చేసి 18 to 25 ఇయర్స్. సో 18 ఇయర్స్ అనేది కంప్లీట్ అయి ఉండాలండి. సో 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 25 ఇయర్స్ లోపు ఉన్న అందరూ కూడా ఈ జూనియర్ టెక్నీషియన్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా వీరికి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఏదైనా ఆర్గనైజేషన్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అనేది కావాలి అన్నమాట. సో ఎవరైతే జూనియర్ టెక్నీషియన్గా అప్లై చేయాలి అనుకుంటారో. ఇక జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్. సో ఎవరైతే ఈ ల్యాబొరేటరీ అసిస్టెంట్గా పోస్ట్కి అప్లై చేయాలి అనుకుంటారో వారి ఏజ్ లిమిట్ అనేది 18 to 25 ఇయర్స్ అనేది ఉండాలన్నమాట. సో ఎవరైతే ఏజ్ లిమిట్ అనేది 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 25 ఇయర్స్ లోపు ఉంటాయో వారందరూ కూడా ఈ జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా వారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎవరైతే ఇంటర్మీడియట్ని సైన్స్ స్ట్రీమ్లో చేసి ఉంటారో, సైన్స్ స్ట్రీమ్స్ అంటే ఏమేమి ఉంటాయండి, ఎంపీసీ కానీ బైపీసీ కానీ ఇంటర్మీడియట్లో చదివిన అందరూ కూడా ఈ పోస్ట్ని అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. ఆ పోస్ట్ ఏంటి అంటే జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ అన్నమాట. అదేవిధంగా ఎవరైతే లోయర్ డివిజన్ క్లర్క్. సో ఈ పోస్టులు అండి సైంటిస్ట్ బీతో పాటు ఎక్కువ ఉన్న పోస్టులు ఏదైనా ఉన్నాయంటే ఈ లోయర్ డివిజన్ క్లర్కేనండి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎనీ బ్యాచులర్ డిగ్రీ, సో డిగ్రీ కావచ్చు బీటెక్ కావచ్చు, ఎనీ బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేస్తున్న అందరూ కూడా ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. అదేవిధంగా వారి ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 25 ఇయర్స్ లోపు ఉన్నందరూ కూడా ఈ లోయర్ డివిజన్ క్లర్క్కి అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. ఇక ఎంటీఎస్ పోస్ట్కి సంబంధించిన వివరాలు చూసినట్లయితే ఎవరి ఏజ్ అయితే 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 25 ఇయర్స్ లోపు ఉంటుందో వారు ఈ ఎంటీఎస్కి అప్లై చేసుకోవచ్చు. వారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 8th క్లాస్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సో మ్యాక్సిమం అందరి దగ్గర 10th క్లాస్ సర్టిఫికేట్స్ ఉంటాయి కాబట్టి సో ఈ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉన్నా కూడా పర్లేదు, వారు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట ఈ ఎంటీఎస్కి. ఇక ఫీజు విషయానికి వస్తే ఈ పోస్టులకి అప్లై చేయాలి అనుకునే వాళ్ళు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ సెలెక్ట్ అయితే మనకి ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ రావచ్చు. అదేవిధంగా ఇంకా అప్లికేషన్ డేట్స్ చూసినట్లయితే
సో ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో వారికి సంబంధించిన ఆ డేట్స్ ఏంటి అంటే మే 5th నుంచి ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యింది అండి. ఎవరైనా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి మే 25th. సో మే 25th వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది, అప్లై చేసుకోండి. అదేవిధంగా ఆ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అప్లై చేసేటప్పుడు కానీ లేకపోతే అప్లికేషన్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా మీకు వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.